ప్రేక్షకులందరికీ నమస్కారం. చాలామంది థంబ్నైల్ చూసిన వెంటనే మీరందరూ సార్ ఏంది అసలు ఈ థంబ్నైల్ ఏంటిది, వీడియో ఏంటిది, మమ్మల్ని పరేషాన్ చేయడానికి పెడుతారా, ఏంటిది అసలు ఈ పరిస్థితి అని చెప్పి చాలామంది పరేషాన్ పడిపోయారండి. ఏం అవసరం లేదు, టెన్షన్ పడకండి, ఇక్కడ వినండి. బ్రహ్మస్థానం అనేది ఒక మోసము, ఎవ్వరూ నమ్మకండి అని చాలామంది వాస్తు సిద్ధాంతులు, కొంతమంది వాస్తు చెప్పే వ్యక్తులు, కొంతమంది యొక్క ఫాలోవర్సు మార్కెట్లో ప్రచారం చేసి కంప్లీట్గా ఎవరైతే ప్రేక్షకులు ఉన్నారో, కేవలం మన యొక్క ఛానల్ కాదండి, ఎన్ని ఛానల్స్ ఉన్నాయో ఈ ఛానల్స్లోని వాళ్ళందరినీ కూడా కన్ఫ్యూజ్ చేసి ప్రజలందరినీ అయోమయంలో పెట్టే పని వీళ్ళందరూ చేస్తున్నారు. మీరు ఇవన్నీ నమ్మడమా లేదా అనేది నేను ఇప్పుడు మీకు వివరణ ఇస్తాను. ఆ వివరించిన తర్వాత మీరు అర్థం చేసుకోండి, మీకు తెలుస్తుంది. మీరు ఒక పని చేయండి, ఈ వీడియో పూర్తిగా చూడండి. చాలామంది వీడియో పూర్తిగా చూడట్లేదు, అర్థమైందండి. సో ఇక్కడ నేను మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ నేను చెప్తాను, వినండి ఒకసారి. అయితే సెంటర్ ద్వారాలకు సంబంధించి మన హరివాస్తు నుంచి తప్పు చెప్తున్నారని ఎవరెవరో ఏదో ఛానళ్ళ నుంచి చాలా కామెంట్స్ చేస్తున్నారు. ఇదొకటే కాకుండా ఈ బ్రహ్మస్థానం గురించి కూడా అసలు ఏ శాస్త్రాల్లో లేదు, అసలు బ్రహ్మస్థానం పెట్టనే కూడదు, బ్రహ్మస్థానం వల్ల ఎన్నో సమస్యలు వస్తాయి, అది వస్తుంది ఇది వస్తుంది, అందరినీ మోసం చేయడానికి ఈ వర్డ్ తీసుకొని వచ్చారు అనేది చాలామంది యొక్క ఒక ప్రశ్న అయిపోయింది. ప్రశ్న అంటే పబ్లిక్ ప్రశ్న కాదండి, వీళ్ళందరి ప్రశ్న. ఎందుకంటే ఒకే ఒక మాట చెప్తున్నాను, ఏ రోజైతే ఈ బ్రహ్మస్థానం సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ ఒక యూట్యూబ్ ఛానల్ వాళ్ళు పెట్టారు బ్రహ్మస్థానం మోసము అని చెప్పి, ఆన్ ద ఇమ్మీడియట్ నెక్స్ట్ డే నేను మయమతము శాస్త్రంలోని ఒక 2 పేజెస్ కంప్లీట్గా ఈ బ్రహ్మస్థానానికి సంబంధించిన సమాచారం తీసి మొత్తం ఫొటోస్ తీసి నేను కమ్యూనిటీ పోస్ట్లో అప్లోడ్ చేసేసాను. ఒరిజినల్ శాస్త్రానికి సంబంధించిన రహస్యాలు అప్లోడ్ చేసేసాను. దాని తర్వాత నుంచి ఈరోజు వరకు ఏ వ్యక్తి కూడా నాకు ప్రశ్నించలేదు. బ్రహ్మస్థానానికి సంబంధించి, సెంటర్ డోర్స్కి సంబంధించిన వివరణ నేను ఇప్పుడు మీకు ఇస్తాను, వినండి. బ్రహ్మస్థానం అంటే ఏముందండి? నేను చాలామందికి ఒక ప్రశ్న వేశాను. అయితే ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఒక్కసారి. మనం ఇది ఒక ఇల్లు అనుకుందాం, తూర్పు ఉత్తర దక్షిణాలతో వీటికి సంబంధం లేదు. ఒకటి జలస్థానము, ఒకటి అగ్నిస్థానము, ఒకటి భూమిస్థానము, ఒకటి ఆకాశస్థానం. ఈ బ్రహ్మస్థానం ఏదైతే ఉందో ఇది వాయుస్థానం అండి, సారీ ఇది వాయుస్థానం, ఇది ఆకాశతత్వం. అయితే ప్రతి ఇంటి లోపల నీరుంది, అగ్ని ఉంది, భూమితత్వం ఉంది, వాయుతత్వం ఉంది, మరి ఆకాశతత్వం ఎక్కడుంది? సో మీరు ఒక్కసారి అబ్జర్వేషన్ చేస్తే, మీరు కర్ణాటక వెళ్ళండి, ఆంధ్రప్రదేశ్ వెళ్ళండి, మహారాష్ట్ర వెళ్ళండి, ఇండియాలో మీరు ఎన్ని స్టేట్స్కి వెళ్తారో అన్ని స్టేట్స్లో కూడా మీరు అబ్జర్వేషన్ చేస్తే, పురాతన ఇండ్లు అబ్జర్వేషన్ చేస్తే, ప్రతి ఇంటి లోపల ఇంటికి మిడిల్ భాగం కానీ, రూమ్కి సంబంధించిన మిడిల్ భాగం కానీ, రూమ్లోని కొంచెం ఈశాన్యం వైపు కానీ మీరు గవాక్షలు అని ఏర్పాటు చేస్తారు. అంటే పైనుంచి లైట్ రావడం కోసం ఒక గ్లాస్ని ఫిట్ చేసి, అంటే ఆ పీస్ కట్ చేసి అక్కడ గ్లాస్ని పెట్టి సిమెంట్తో క్లోజ్ చేసేస్తారు. కొంతమంది కేవలం గ్లాస్ పెట్టి డే మొత్తం ఓపెన్ చేస్తారు, నైట్ గ్లాస్తో క్లోజ్ చేసేస్తారు. సో ఇది రెండో పద్ధతి. ఇంకా కొంతమంది సెంటర్ టోటల్ వాల్స్ కట్టేసేసి ఎయిర్ కంటిన్యూ ఫ్లో అయ్యేటట్టు చేసి పైన పిరమిడ్ ఆకారంలో క్లోజ్ చేసేస్తారు. ఇది మూడో పద్ధతి. నేను గత 2-3 సంవత్సరాలుగా ఎక్కడెక్కడ ఏ అబ్జర్వేషన్స్ చేశాను, ఏ ఫొటోస్ నాకు దొరికాయి, నేను మైసూర్లోని అద్భుతం అని చెప్పి ఒక వీడియో పెట్టాను, అందులో కూడా బ్రహ్మస్థానాన్ని చాలా ఎక్సలెంట్గా వాళ్ళు ఏర్పాటు చేశారు. నేను ఏదో ఒక లార్జ్లో దిగాను, అక్కడి నుంచి నాకు ఆ సీన్ కనబడింది, దాన్ని ఫోటో తీసి నేను ఇమ్మీడియట్లీ పెట్టాను. ఎవరన్నా చూడాలనుకుంటే కూడా హరివాస్తు మైసూర్
బ్రహ్మస్థానం అని కొట్టండి లేదంటే మైసూర్లో బ్రహ్మస్థానం అని సెర్చ్ కొట్టండి మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది సో ఇక్కడ మీరు అబ్జర్వేషన్ చేయండి నేను గత 20 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి వచ్చిన వాస్తు పుస్తకాలను చదవను ఎందుకు చదవనంటే శాస్త్రాన్ని పూర్తిగా తారుమారు చేసి పూర్తి శాస్త్ర విరుద్ధంగా ఎన్నో అంశాలను తమ సొంత ప్రయోజనాల కోసం దాన్ని జోడించి ప్రజలందరినీ తప్పు దోవలోకి తీసుకొని వెళ్తే మార్గం వీళ్ళందరూ చేస్తున్నారు అసలైన శాస్త్ర రహస్యాలు నిజంగా కావాలనుకుంటే అవి చాలా కష్టమైనవి అర్థమైందండి సో ఒరిజినల్ శాస్త్ర రహస్యాలు నేను మీకు ఏవైతే ఛానల్లో చెప్పడం మొదలు పెట్టానో ఆ రోజు నుంచి చాలామంది ప్రేక్షకులు ఒరిజినల్ సిన్సియర్ ప్రేక్షకులు మాత్రమే నాతో ఫాలో అవుతున్నారు చాలామందికి ఒకటే ఒక కాన్సెప్ట్ ఉంది కేవలం ఒక మంచి థంబ్నైల్ చూస్తారు ఏమంటే ఈశాన్యంలో ఇదొక్కటి చేయండి మీరే కుబేరులు అనగానే ముందు అది చూస్తారు ఒరిజినల్ శాస్త్ర రహస్యాలు మనకు ఆ విధంగా చెప్పేవాళ్ళు ఎవరూ లేరు అట్లా మనకు ఏదో ఒకటి పెట్టంగానే రావండి అర్థమైందా శాస్త్ర నియమాల ప్రకారం ఇల్లు కట్టాలి ఇంటి లోపల కొలతలు ఏ విధంగా తీసుకోవాలి అన్ని నియమాలు ఉంటాయి ఇవన్నీ నియమాలు మీరు పాటించకుండా చాలా కష్టం మీరు చాలామంది కూడా నేను ఒక మాట చెప్తున్నాను హరివాస్తు నుంచి ఏవైతే ప్లాన్ తీసుకుంటారో ఇవి మెయిన్ కీలకమైన అంశాలను ఏం యాడ్ చేయాలో అవి యాడ్ చేసి నేను ఇస్తున్నానండి 100% వాస్తు అనేది ఉంటే కనుక నిజంగా మీకు మార్కెట్లో ఒక 15-20 పైసలు 50 పైసలు కూడా దొరకదండి అర్థమైందండి 100%లో 1% కూడా మీకు దొరకనటువంటి పరిస్థితి ఎందుకంటే కేవలం ప్రస్తుత కాలంలో అందరూ కూడా ఏదో ప్లాన్ తీసుకున్నామా ఇల్లు కట్టినామా ఉన్నామా ఇంతే ఇదే కారణం చేత మనందరికీ దొరికే ప్లాన్లు కూడా సాధారణమే దొరుకుతాయి మనం ఎప్పుడైతే ఒక రాంగ్ కన్స్ట్రక్టెడ్ హౌస్లో ఉంటామో మన ఆలోచన విధానం అంతే ఉంటుంది అదొక్కటే మైండ్లో పెట్టేసుకోండి సో మనకి ఈ శాస్త్ర నియమాలలో కొన్ని 100 సంవత్సరాల నుంచి కూడా ఈ బ్రహ్మస్థానం చాలామంది పెట్టారు టోటల్ ఇంటిలో చతుర్షాల నిర్మాణాలలో సెంటర్ ద్వారాలు పెట్టారు కేరళ ఇప్పుడు కూడా మీరు వెళ్ళండి అక్కడ సెంటర్ ద్వారాలు పెట్టారు తమిళనాడు వెళ్ళండి మన భారతదేశం మొత్తం ప్రపంచంలో ఉండే పెద్ద పెద్ద సిటీస్కి వెళ్ళండి వాళ్ళ ఇంట్లో అబ్జర్వ్ చేయండి అన్నీ సెంటర్ ద్వారాలు ఉన్నాయి సెంటర్ ద్వారం పెట్టే విధానంలో కొన్ని కండిషన్స్ ఉంటాయి ఆ కండిషన్స్ చెప్పేటోడు ఎవడు అది కేవలం స్థపతులు చెప్పాలి ఒక సాధారణ పుస్తకాల్లో ఎక్కడ దొరుకుతుందండి మీకు అర్థమైందా సో మనసార శాస్త్రంలో దీనికి సంబంధించిన వివరణ ఉంది మయమత గ్రంథంలో దీనికి సంబంధించిన వివరణ ఉంది పూర్వకాలంలో దొరికే పుస్తకాలు పూర్వకాలంలో ఎవరైతే ఇవి నేర్చుకున్నారో వాళ్ళ ఫాలోవర్స్ ఎవరైతే గురూజీలు ఉన్నారో వాళ్ళ దగ్గర దీనికి సంబంధించిన సమాచారం ఉంటుంది లేటెస్ట్ పుస్తకాల్లో మీకు ఎక్కడ దొరుకుతుందండి ప్రాక్టికల్ అప్లికేషన్ చేయకుండా కేవలం పుస్తకాలు చదివి వీళ్ళు తిరుగుతున్నారండి చెప్పుకుంటూ తిరుగుతున్నారు కేవలం పుస్తకాలు చదివి ఆ పుస్తకాలు చదివినోడు మీకు 1 చాలామంది ఉద్దేశం అదే ఉంది మొన్న నేను రాయలసీమ ప్రాంతాల్లోకి వెళ్తే అక్కడ చాలామంది మా దగ్గర 100 రూపాయలు తీసుకొని మాకు వాస్తు చెప్తారండి 100 రూపాయల్లో వాస్తు ఒక ఆకు వక్క వేసి 100 రూపాయలు ఇచ్చేసి ఆయన రావడము వాస్తు చెప్పేసి పోతారు ఏం చెప్తాడు ఆ కుర్చీ అటు జరపండి ఇటు జరపండి ఈ గోడ పగలు కొట్టండి మళ్ళీ ప్రాబ్లం సాల్వ్ కాలేదు అనుకోండి మళ్ళీ వచ్చేసి లేదు ఇది కూడా ప్రాబ్లం ఇది కూడా ఈ గోడ కూడా పగలు కొట్టండి ఈ డోర్లు బిక్కేసేయండి ఇది ఈశాన్యంలో పెట్టండి ఇదే పరిస్థితి అన్నమాట ఒరిజినల్ సిస్టమ్ ఈ విధంగా ఉండదు కేవలం డోర్లు మార్చినంత మాత్రాన పూర్తి రిజల్ట్ రాదు కొంతవరకే పూర్తి రిజల్ట్కి సంబంధించి కొన్ని రహస్యాలు ఏవైతే ఉంటాయో మన హరివాస్తు ఛానల్ చూసిన ప్రతి ఒక్కరికి అది అర్థమవుతుంది పూర్తి వీడియోలు చూసిన వ్యక్తికి అర్థమవుతుంది సగం సగం వీడియోలు స్కిప్ స్కిప్ చేస్తూ చేసిన వీడియోలకు నాకు సంబంధం లేదు ఇది ఒకటే మైండ్లో పెట్టేసుకోండి సో బ్రహ్మస్థానం మోసం ఎవరు నమ్మకండి అని మన హరివాస్తు ఛానల్ మీద చాలామంది ప్రచారం చేస్తున్నారు మన పూర్వీకులు ఏ నియమాలనైతే పాటించారో అవే నియమాలను నేను ఇప్పుడు ఇంప్లిమెంట్ చేసి మళ్ళీ మన భారతదేశానికి సంబంధించిన పూర్వ వైభవాన్ని మళ్ళీ తీసుకొచ్చి మన ప్రజలందరూ బాగుండాలనే ఒక లక్ష్యంతో నేను ముందుకు వెళ్తున్నాను సో మన హరివాస్తు ప్రేక్షకులందరూ కూడా మనకు సపోర్టర్స్గా ఉండి ఎప్పుడూ
మమ్మల్ని ఫాలో అవ్వండి, మమ్మల్ని రక్షించడానికి. ఎందుకంటే ఈ విధమైనటువంటి ఒరిజినల్ సిద్ధాంతాలు చెప్పే వ్యక్తులను చాలామంది టార్గెట్ చేస్తూనే ఉంటారు. ఒక్కలు కాదు, ఎవడో యూట్యూబ్ ఛానల్లో ఏదేదో మాట్లాడుతుంటాడు, ఇంకో ఏదో యూట్యూబ్ ఛానల్ ఇంకెవడో మాట్లాడతాడు. ఒకటేమో పుల్లలు పెట్టడమే, వానికి పని పాట ఉండదు. సో వాని పని ఒక్కటే, యూట్యూబ్ ఛానల్లో ఏం చెప్తున్నారు దానికి ఏదో పుల్ల పెట్టాలి, ఇక్కడ ఎవడు చెప్తున్నాడు వాళ్ళకి పుల్ల పెట్టాలి. ఈ పుల్ల పెట్టాడే వానికి పని పాట ఉండదు, ఎందుకంటే పని ఉన్నోడు ఇవన్నీ చేయడు. నిజంగా సిద్ధాంతపరంగా అసలైన శాస్త్రాలు తెలిసిన వ్యక్తి ఇట్లాంటి పనికి మాలిన పనులు అసలు చేయడే చేయకూడదు. అర్థమైందండి? సో ఎంతకైనా కూడా మన హరివాస్తు నుంచి చాలామంది కూడా ఎన్నో రహస్యాలు నేర్చుకుంటూనే ఉంటున్నారు. త్వరలో మీ అందరి కోసం ఈ హరివాస్తు నుంచి ఒరిజినల్ శాస్త్రాలకు సంబంధించిన, వాస్తుకు సంబంధించిన ఒక చిన్న కోర్స్ రూపంలో కూడా నేను ప్రిపరేషన్ చేస్తున్నాను. మీకు మీరు ప్లాన్ డిజైన్ చేసుకునే విధంగా మిమ్మల్ని నేను ఎనర్జైజ్ చేస్తాను. 100% శాస్త్ర నియమాల ప్రకారం మీకు మీరు ఇల్లు కట్టే విధంగా కొన్ని నేను ఆప్షన్స్ అనేది ఇస్తాను. సో ఈరోజు నేను చెప్పిన టాపిక్ చాలా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. మీరందరూ మా హరివాస్తు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, గంట బొమ్మను యాక్టివేట్ చేయండి, 10 మందితో షేర్ చేయండి. ధన్యవాదాలండి.